గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈనాడు న్యూస్ పేపర్ 23 ఫిబ్రవరి. ఉగ్ర మూలకాలపై పోరాటం అన్న కిషన్ రెడ్డి. దేశంలో తీవ్రవాదుల ప్రభావం తగ్గిందని, అయినప్పటికీ ఏ క్షణంలోనైనా వారి నుంచి ముప్పు ఎదురవ్వచ్చని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. సవాలను అధిగమించాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి పిలుపు. దేశంలో వ్యవసాయ రంగం రైతులను రక్షించుకోవడానికి శాస్త్రవేత్తలు, పరిశ్రమ వర్గాలు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పెట్టుబడులపై గట్టి దెబ్బ. 3 రాజధానుల మాటలపై పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి. రథంపై ఆదిశంకరుడు. శ్రీశైలం శ్రీకాళహస్తిలలో రథోత్సవం. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం శ్రీశైలంలో 9వ రోజు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు రమణీయంగా రథోత్సవం సాగింది. అందుబాటులో 26,139 ఎకరాలు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూముల గుర్తింపు. లెక్క తేల్చిన రెవెన్యూ యంత్రాంగం ముందుగా అంచనా వేసింది 11,141 ఎకరాలు మాత్రమే. సీఎంఏ ఫలితాలలో శ్రీమేద విద్యార్థుల ప్రతిభ. సీఎంఏ ఫలితాలలో అఖిల భారత స్థాయిలలో తమ విద్యార్థులు ప్రతిభ చాటారని శ్రీమేద విద్యాసంస్థల చైర్మన్ అన్న కిషోర్ తెలిపారు. అమూల్యపై శ్రీరామసేన ఆగ్రహం. హతమారిస్తే 10 లక్షలు ఇస్తామన్న వ్యాఖ్య. మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ సభలో పాకిస్తాన్కు మద్దతుగా నినాదాలు చేసి వార్తల్లోకి ఎక్కిన యువతి అమూల్యాని పై శ్రీరామ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను హతమారిస్తే 10 లక్షలు ఇస్తామంటూ శ్రీరామసేన కార్యకర్త సంజీవ్ మరాడి సంచలన వ్యాఖ్యలు చేశారు. రొయ్యలకు ప్రత్యేక విమానం. విశాఖ నుంచి వారానికి 6 రోజులు. రొయ్యల సాగు రైతులకు తీపి కబురు. రొయ్యల్ని ఎగుమతి చేసేందుకు ప్రత్యేక విమానాన్ని స్పైస్ జెట్ ప్రకటించింది. 8 ఎడ్సెట్, 9 లాసెట్. ఏపీ లాసెట్ ఎడ్సెట్ తేదీలను ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పైటి సమస్య అన్న రామన్ మగసెస అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్. నీటి ఎద్దడితో మానవ జీవనానికి ముప్పు పొంచి ఉందని, దేశంలో 17 రాష్ట్రాల పరిధిలో 985 జిల్లాల నీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయని రామన్ మొగసెస అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ చెప్పారు. అనంతలో కరోనాపై నిఘా. చైనా నుంచి వచ్చిన 11 మంది గృహ నిర్బంధం. తెలుగు భాష పరిరక్షణకు ఉద్యమం రావాలి అన్న జీవీఎల్ నరసింహారావు. తెలుగు భాష పరిరక్షణకు పెద్ద ఉద్యమం రావాలని, ప్రజల భాగస్వామ్యంతోనే అది సాధ్యమని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. నాకు బతకాలని ఉంది అమ్మ, వాడు బతకనివ్వట్లేదు, ఆత్మహత్యకు ముందు విద్యార్థిని రాసిన లేఖలో పేర్కొంది. అమ్మ, నేను ఏ తప్పు చేయలేదు, నాకు బతకాలని ఉంది, కానీ బతకనివ్వట్లేదు వాడు. తన గదికి రావాలంటున్నాడు, రాకపోతే నా ఫోటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయం నీ ముఖంలోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదమ్మా. ఆ యువకుడిని ఏమీ చెయ్యొద్దు, ఆ ఫోటోలు బయట పెట్టకపోవడం ద్వారానే నా ఆత్మకు శాంతి. ఐ లవ్ యూ అమ్మా, ఐ మిస్ యూ అమ్మా అంటూ ఓ యువతి ఆ ఆత్మహత్య లెటర్లో పేర్కొంది. బిడ్డల్ని చంపేసి తను ఊరేసుకుంది ఓ అమ్మ. ఎంత కష్టమైనా సరే పిల్లల్ని చక్కగా చదివించుకుందామని భర్తతో గొడవ పడేదామె. చివరికి తనే 2 కుమారులను చంపేసి ఆత్మహత్య చేసుకుంది. మనసుల్ని మెలిపెట్టే ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోట మండలంలో చోటు చేసుకుంది. మా భూమి తీసుకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న తల్లి కూతుర్ల ఆవేదన. తమ భూముల్ని ఇళ్ల స్థలాలుగా తీసుకుంటే జీవనాధారం ఉండదని, మగదిక్కలేని తనకు ఆత్మహత్య శరణ్యమని గుంటూరు జిల్లా కర్లపాలెం మండలంకి చెందిన మహిళా రైతులు తల్లి కూతురు నాగేంద్రమ్మ పేర్కొన్నారు. స్థానిక సంస్థల బరిలో ఆప్. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పోతిన వెంకటరావు తెలిపారు.